బాధిత పక్షం లేకపోతే ప్రతిపక్షం కానివ్వండి, ఒకళ్ళు ఒకళ్ళ మీద వాగ్వాదం చేసుకోవడం ఇది సహజం, ఎప్పుడు జరిగేది. కానీ ఒక క్యారెక్టర్ అసాసినేషన్ అంటే, ఇప్పుడు మహిళలు కూడా ఉన్నారు, మహిళా శాసనసభ్యురాలు కూడా ఉన్నారు అక్కడ అసెంబ్లీలో. సరే, వాళ్ళందరూ కూడా ప్రజల చే ఎన్నుకోబడ్డ ప్రతినిధులు అందరూ కూడా కాబట్టి, సో వాళ్ళు వాళ్ళు మేము తిట్టుకోవడం, అది ఒకరికొకరు సలహాలు ఇచ్చుకోవడం కానీ లేకపోతే ప్రతి సవాళ్ళు చేసుకోవడం కానీ అన్నదే ఒక ఆనవాయితీ. నాన్నగారి దగ్గర నుంచి కూడా ఎప్పుడు ఒకళ్ళ ఒక పర్సనల్ ఎజెండా పెట్టుకుని ఒకళ్ళ కుటుంబ సభ్యుల గురించి కానీ, అంటే కుటుంబ సభ్యులందరూ మళ్ళీ చెప్తున్నాను, కుటుంబ సభ్యుల్లో కూడా నేను ఒక శాసనసభ్యుడిని, అలాగే ఎవరన్నా మా ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఉండొచ్చు శాసనసభ్యులు. సో ఇప్పుడు ఇష్యూ బేస్డ్ మీద మనం ఫైట్ చేస్తాం, ఇష్యూ బేస్డ్ మీద. అంతేగాని పర్సనల్ క్యారెక్టర్ మీద కానీ వ్యక్తిగతంగా మీద కానీ ఎవరి మీదకి వెళ్ళని సంస్కార సంస్కృతి పడింది. అటువంటిది మా చెల్లెలు గారు భువనేశ్వరి, అంటే చంద్రబాబు నాయుడు గారి భార్య, ఆవిడ మీదకి పర్సనల్గా వెళ్ళడం అనేది చాలా దురదృష్టకరం. వాడు వాడే భాష కానివ్వండి, లేకపోతే వాళ్ళ వాచకం, లేకపోతే ఆంగికం కానివ్వండి, ఆంగికం కూడా చూస్తే అసలు మనం ఎక్కడ గొడ్ల కొంపలో ఉన్నామా, గొడ్ల చవిట్లో ఉన్నామా, లేకపోతే అసెంబ్లీలో ఉన్నామా అన్నట్టుగా ఉంది. ఎస్, నేను ఒక శాసనసభ్యుడిని, నా మీద కూడా రావచ్చు, చంద్రబాబు నాయుడు గారి మీద కూడా వెళ్ళచ్చు, కానీ ఇట్లా వ్యక్తిగతంగా ఇంటి ఆడవాళ్ళ మీద, అంటే రాజకీయాలతో సంబంధం లేని లేకుండా, ఆవిడకి ఒక గౌరవమైన స్థానం ఉంది సమాజంలో, ఆవిడ హెరిటేజ్ నడుపుతుంది, మొన్న హిందూపూర్లో కూడా హెరిటేజ్ సిఎస్ఆర్ ఫండ్స్, డెస్క్ టాప్ కంప్యూటర్స్ అయితేనేమి, ప్రొజెక్టర్స్ అయితేనేమి హిందూపూర్ పంపడం జరిగింది. మేము వీళ్ళు చేశారు ఎవరైనా రాష్ట్ర అభివృద్ధి గురించి వదిలేయండి, ఇటువంటి పని అయినా చేశారు వాళ్ళు, దోచుకుని సొమ్మంతా ఇంట్లో చేర్చడం తప్పితే. ఆడవాళ్ళు కూడా వాళ్ళ ఆడవాళ్ళు కూడా చీతరించుకుంటున్నారన్న సంగతి వాళ్ళకి తెలియదేమో, ఒకసారి వెళ్ళి ఆడవాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అడగమనండి, వాళ్ళ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు. వాళ్ళ ఇంట్లో అందరికీ ఒక తల్లులు ఉన్నారు, అందరికీ పిల్లలు ఉన్నారు, అందరికీ పిల్లలు ఉన్నారు. ఇక్కడ ఊరికే చేతులు కట్టు కూర్చోలేదు, ఇక్కడ మీదకి వస్తే మా ఆడవాళ్ళ జోడికి నిర్ణయది పర్సనల్గా టార్గెట్ చేసి అక్కడున్న ఇష్యూని డైవర్ట్ చేయడానికి. ఎస్, ఏదో ఒక ఇష్యూ ఉంది వాళ్ళది, వాళ్ళ ఫ్యామిలీలో కూడా, అది ఆ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కూడా ఒప్పుకున్నారు, మాకు అనుమానం ఉంది మా ఫ్యామిలీ మెంబర్సే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని ఒక ఇష్యూ మీద నడుస్తుంది ఒక ఇష్యూ. అది దట్ ఇస్ ద ఇష్యూ. ఎవరు మనిషి, ఆయన మనిషి కూడా ఒకప్పుడు ఒక ప్రజాప్రతినిధి, లోక్సభ మెంబరే. సరే, అదే అది డైవర్ట్ చేయడం కోసం అని టోటల్గా అసలు ఇలా ఇంత నీచంగా, ఇంత నీచమైన సంస్కృతి, అందుకే ఇట్లా నోరు పారేసుకోవడం చెప్పాను. వాచకం కానివ్వండి, లేకపోతే ఆహార్యం కానివ్వండి, చూస్తుంటే ఎంత అసహ్యం పడుతుందంటే, అందరు మేధావులు ఉన్నారు ఇక్కడ, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అడ్వకేట్లు ఉన్నారు, అందరూ రకరకాల వృత్తుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఇంత నీచానికి ఇంత అంటే వాళ్ళ వాడు కూడా భయపడి బయటకు చెప్పుకోలేకపోతున్నారేమో, అరే రే ఇలా జరుగుతుంది ఏంటి అని.